జలగం చేప శరీరం కలిగిన వారిని మనం జలకన్యలని సాగరకన్యలని సంబోధిస్తాం కానీ వాటి గురించి పుస్తకాల్లో వినడం టీవీల్లో చూడడం తప్ప ఏ ఒక్కరు కూడా జలకన్యలను చూసిన దాఖలాలు లేవు ఈ ఆధునిక కాలంలో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఎన్నో కొత్త కొత్త విషయాలు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు కానీ జలకన్య ఉనికిని గురించి తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు అసలు ఈ జలకన్యలు నిజంగా ఉన్నాయా ఉంటే ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదు జలకన్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి కొంబోడియా థాయిలాండ్ రామాయణాల్లో రావణుడికి కూతురు ఉంటుంది ఆమె పేరు సువర్ణమచ్చ సువర్ణమచ్చ అంటే బంగారు మచ్చ కన్య అని అర్థం హనుమంతుడు లంకకు వారధిని నిర్మిస్తున్న సమయంలో వారధి కట్టకుండా ఆపేందుకు ఈ సువర్ణమచ్చ చాలా ప్రయత్నం చేసింది ప్రయత్నంలో విఫలమై ఆ తర్వాత హనుమంతుడితో సువర్ణమచ్చ ప్రేమలో పడి తానే సహాయం చేస్తుంది ఈ రామాయణం ఆధారంగా పూర్వకాలంలో జలకన్యలు ఉన్నారనే అంతా నమ్ముతారు ఒక వింత జీవిని సాగర కన్యగా అంత భావిస్తుంటారు మనిషికి ఉన్న తెలివితేటలు కూడా డాల్ఫిన్స్ కు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటుంటారు కొన్నిసార్లు డాల్ఫిన్స్ సముద్రంలో మనుషులకు సహాయం చేస్తాయని వార్తలు కూడా వినిపించాయి మనం చాలాసార్లు చూసాం కూడా దీన్ని బట్టి చూస్తే డాల్ఫిన్స్ కు మనుషుల రూపంలో ఉన్న జలకన్యలతో ముందే పరిచయం ఉందన్నమాట డాల్ఫిన్స్ జలజీవులు అయితే సముద్రంలో జీవిస్తున్న వాటికి మనుషులతో ఎలా సంబంధం ఏర్పడిందంటే సముద్రంలో నివసించే డాల్ఫిన్స్ కు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు జలకన్యలు సహాయం చేస్తుంటాయట డాక్టర్ స్టాన్ సముద్ర జీవులు చేసే శబ్దాన్ని బట్టి అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో చెప్పగలిగే గొప్ప మేధాశక్తి కలిగిన వ్యక్తి ఒక రోజు సముద్రం నుంచి వచ్చే వింత వింత శబ్దాలు విన్న ఆయనకు ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు అసలు అవి ఏం చెప్పాలనుకుంటున్నాయి అనే విషయంపై అన్వేషణ మొదలుపెట్టాడు ఆ తర్వాత దక్షిణాఫ్రికా బీచ్లలో తిమింగలాలు వరుసగా చనిపోయి బయటకు రావడం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది అక్కడ కూడా వింత వింత శబ్దాలు రావడం కొంతమంది పరిశోధకులు గమనించారు అయితే ఆ శబ్దం ఒక కొత్త రకమైన సముద్రపు జీవిదని గుర్తించారు ఆ తర్వాత చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలాల్ని వారు పరిశీలించారు ఆ తిమింగలం కడుపులో ఒక వింత అవశయం కనిపించింది అంతేకాదు ఆ జీవి శరీర భాగాలు కూడా చాలా వింతగా ఉన్నాయి కొన్ని భాగాలు డాల్ఫిన్ లాగా ఉండి మరికొన్ని భాగాల ఆకారం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది ఆ తిమింగలం గొంతు దగ్గర పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి పరిశోధకులకు వాటి గొంతులో ఏదో ఆయుధం దొరికింది తిమింగలం కడుపులో ఉన్న అవశయాన్ని పరీక్షించడం కోసం ల్యాబ్కు తరలించారు అక్కడే అసలు విషయం బయటపడింది ఆ జంతువు డాల్ఫిన్తో సమాచారాన్ని పంచుకునే జీవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు దాని గుండె భాగం మనిషి గుండె నిర్మాణానికి కొంత దగ్గరగా ఉంది ఆ జంతువుకు చేతులు కూడా ఉండేవని వారు నిర్ధారించారు అంతేకాదు గతంలో ఆ జీవి రెండు కాళ్ళ మీద నడిచినట్లు స్కానింగ్ ద్వారా కనుక్కున్నారు అయితే ఇప్పటి వరకు రెండు కాళ్ళ మీద నడిచింది ఒక మనిషి మాత్రమే దాని తల భాగాన్ని కూడా పరిశీలించాక అది మనిషితో సమానంగా ఆలోచించగలిగే జీవి అని డాల్ఫిన్తో సంభాషణను మార్చుకోగల ప్రాణి అని పరిశోధకులు పసిగట్టారు అంటే తిమింగలం కడుపులో దొరికిన జీవి జలకన్య అయితే జలకన్యలపై పరిశోధనలు ఎన్ని ప్రయోగాలు చేసినా ఖచ్చితమైన నిర్ధారణకు రాలేకపోయారు ఈ రెండు కథనాల ప్రకారం జలకన్యలు ఉన్న విషయం వాస్తవం అయినా ఇప్పటికీ వాటిని ఎవరూ చూడలేరు మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా టిఆర్9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి